ఇప్పుడు నన్ను కానీ కేసీఆర్ గారిని కానీ వంశీని కానీ మమ్మల్ని అందరినీ తయారు చేశాడు. నేను కూడా అదే చదువుతున్నాను. అయితే ఆ పార్టీ ఇంటర్వారు పెట్టిన పార్టీ ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లోంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు కదా, నువ్వు కూడా సిబిఐ అని తెలుగుదేశం అని తెలుగు పసుపు రంగు గుడ్డ మీద పెట్టురా. నీతో పాటు ఎవడికన్నా నీ పార్టీలో డిపాజిట్లు వస్తాయి. నీతో పాటు చంద్రబాబు నాయుడు కుప్పంలో చేస్తాడు, ఎక్కడ చేస్తాడో చేసుకోమనండి. డిపాజిట్లు వస్తే ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా నేను. చంద్రబాబు నాయుడు అని మాటలు అసలు ఒక్కటన్నా లేదని చెబుతాడా? చంద్రబాబుని ఎవరు తయారు చేశారు? ఇందిరాగాంధీ తయారు చేసింది. రెండుసార్లు ఎంపీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి ఇచ్చి నువ్వేం చేసావు? కాంగ్రెస్ పార్టీని భూస్థాయితంలో చేస్తున్నావు, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతున్నావు, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండటానికి లేదు, దేశంలో కూడా ఉండకూడదని తిరిగావు. మాకు రెండుసార్లు సీట్ ఇచ్చావు, నేను కూడా అదే చేస్తున్నాను. నువ్వు నేను అదే, నువ్వు మంచివాడు అయితే నేను అదే. ఎన్టీఆర్ నీకు రెండుసార్లు సీట్ ఇచ్చాడు, మంత్రి ఇచ్చాడు, ఆయనకు వెన్నుపోటు పడిచావు, ఆయన పార్టీ లాక్కున్నావు, ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కున్నావు, ఆయన పార్టీ అధ్యక్ష పదవి లాక్కున్నావు, ఆయన చావుకు కారణం అయ్యావు. నువ్వు అయితే నేను లుచ్చాను, నువ్వు మంచివాడు అయితే నేను మంచి. ఈ సన్నాసులు అందరూ వచ్చి నన్ను వంశీని ఆ పార్టీలోంచి వెళ్ళిపోయినా అడుగుతారు. అసలు మీడు మా అందరికన్నా పెద్ద 35 ఏళ్ళు ఈ ఆయన పెట్టుకున్నారు కదా మీరు పార్టీ అధ్యక్షుడిగా. వెళ్ళి అడగండి, నువ్వు చేసింది వాళ్ళు చేస్తున్నారు. పద్దాకెళ్ళి మమ్మల్ని అడగమంటే వాళ్ళే మమ్మల్ని తీడుతున్నారని వెళ్ళి అడగండి. అసలు చంద్రబాబు నాయుడు మా అందరికి ఇచ్చాడండి, మా అందరినీ ఈయన రాజకీయాల్లోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశాడు, మోడీ గారిని ప్రధానమంత్రి చేశాడు, ఇప్పుడు ఉన్న రాజ్నాథ్ కోవింద్ గారిని ఏమో రాష్ట్రపతి చేశాడు, ట్రంప్ని ఏమో అమెరికా అధ్యక్షుడిని చేశాడు, ఇవన్నీ చేశాడు. నేను ఒక్కటే అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఆయన చెప్పమానండి, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నారా వారి పల్లి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఎన్టీ రామారావు ఉండగా ఈయన కాంగ్రెస్లో పోటీ చేసిన 1983లో తెలుగుదేశం గెలిచింది, 1985లో తెలుగుదేశం గెలిచింది, 1989లో కాంగ్రెస్ గెలిచింది, 1994లో తెలుగుదేశం గెలిచింది. అంటే 4 సార్లు ఎన్నిసార్లు గెలిచారంటే తెలుగుదేశం 3 సార్లు గెలిచింది, 1 సారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ మహానాయకుడు మమ్మల్ని అందరినీ నాయకులను చేసినటువంటి మహానాయకుడు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో 5 ఏళ్ల నుంచి ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు. 5 సార్లు ఎలక్షన్ జరిగినాయి, 5 సార్లు జరిగినాయి ఈయన ముఖ్యమంత్రి అయినాక. 99, 2004 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2014, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నీ నారావారి పల్లి ఉండి నువ్వు 78లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గెలిపించుకోలేనటువంటి సన్నాసు నువ్వు మమ్మల్ని ఏంటి చేసేది? అసలు ఇక్కడ ఏదైనా చరిత్రలో ఉంటుందా? ఇటువంటి దౌర్భాగ్యం నాయకుడు సొంతంలో గెలవలేనటువంటి సన్నాసి ఎవడన్నా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఎవడన్నా పెట్టుకుంటాడు అన్నం తినేవాడు? మరి ఆ పార్టీ వాళ్ళు ఎట్ట పెట్టుకున్నారో, ఈయన ముఖ్యమంత్రిని ఎట్ట చేశారో, ప్రతిపక్ష నాయకుడిని ఎట్ట చేశారో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు 78లో రాజకీయాల్లోకి వచ్చిన కాంచి తండ్రి, బాబాయ్, తల్లి, ఆయన ఆ పులివెందుల నియోజకవర్గంలో మెజార్టీ పెరుగుతూ వాళ్లే గెలుపుతున్నారు. ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఆ జిల్లాలో 9 సీట్లు ఆళ్ళ ఇప్పటికి. నీకు 99లో కానీ, 2004లో కానీ, 2009లో కానీ, 2014లో కానీ, 2019లో కానీ 2 సార్లు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్లు ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చినాయా? నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతా. ఏమో నువ్వే నాయకుడివి, సొంత ఊళ్ళో గెలవలే, సొంత జిల్లాలో గెలవలే, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మీద బతికే నాయకుడు నువ్వైతే నువ్వు మాతో పోలికి నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి చేసింది కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఆ పార్టీ నాయకులు మొత్తం డాగ్స్ అన్నింటినీ బోన్స్ లేసి క్లోజ్ చేయాలి డోర్లు, లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి వాగుడు కనుక వాగితే ఒక్కొక్కటి తాట తీస్తాం, ఈ వ్యాన్లు ఎక్కిస్తాం. మీరు ఎవరిని కట్టారా జే ట్యాక్స్? నేను కట్టలా. మీరు ఎవరిని కట్టారా జే ట్యాక్స్ ఎక్కడన్నా? లేదా మీకు సంబంధించిన మిత్రుల్లో, మీ కుటుంబ సభ్యులో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరిని కట్టారా? కట్టలేదా? మరి చంద్రబాబు సొల్లుగాడు, ఆయన మాట్లాడినారనుకో, ఆ పార్టీ ఎవడు ఎండ ఆయన మాటలు, ఆ సొల్లు మాటలు ఆ పార్టీలో ఉన్నాళ్ళే పాప మా కార్యకర్తలు, ఆ కుటుంబ సభ్యులు, ఆ కుల సభ్యులు వాళ్లే ఉంటారు. పాప వాళ్లే మునిగిపోయి ఇప్పుడు డిఫాల్టర్లు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆయన మాటలు ఎవడు నమ్మకండి. జే ట్యాక్స్ అంటాడు, డి ట్యాక్స్ అంటాడు, బొంగు ట్యాక్స్ అంటాడు, పప్పు ట్యాక్స్ అంటాడు, ఏదో ఒకటి చెప్తాడు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఢిల్లీ వెళ్ళమంటే నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, మంత్రిని కాదు, నేను ఎందుకు వెళ్ళాలి ఢిల్లీ, నేను వెళ్ళను అన్నాడు.
మరి ఇప్పుడు ఆయన ఏమయ్యాడో నాకు తెలియదు. ఆయనకి ఏమైనా పదవులు వచ్చేసినాయేమో. ఇప్పుడు ఢిల్లీ ఎవరైనా వెళ్ళొచ్చు. ఆయన ఏదో పర్సనల్గా వెళ్ళారని చెప్పి కొంతమంది చెబుతున్నారు, కొంతమంది మోడీ గారు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారని చెబుతున్నారు. ఢిల్లీ వెళ్తే అది వార్త ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో రోజు రెండు ఫ్లైట్లు తిరుగుతాయి ఫుల్ అయ్యి. ఏమంటే యనమల రామకృష్ణుడు ఎవడు? చంద్రబాబు నాయుడు వచ్చే పనులు చేస్తే దానికి సపోర్ట్. రెండు రామారావు దించేసినప్పుడు ఆ సీట్లో కూర్చుని రామారావుని సమాధి చేసిందంటే యనమల రామకృష్ణుడు పాత్ర ఎక్కువ కదా. ఆ ఊరు వెళ్ళి చెప్పండి ఆ ఊళ్ళో. నాకు తెలిసి 2004 నుంచి గెలవట్లా ఈయన గెలవడు, ఈయన తమ్ముడు గెలవడు, ఈయన కుటుంబ సభ్యులు ఎవరు గెలవరు. ఇట్లాంటి దౌర్భాగ్యులు అందరూ ఆ పార్టీలో నాయకులు. వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు, మేము సమాధానాలు చెప్పాలి. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.